दलित सम्मेलन सदस्य जगन्मोहन रेड्डी अधिकारं लेकोच्ची 1000 रोजुलैंदी तेलुगुदेशं पार्टी अधिनेत आध्वर्यंलो अच्चन्नाडु गारि आध्वर्यंलो 1000 रोजुलु 1000 मोसालु 1000 नेरालु घोरालु तप्पुलु ओक चार्जशीट नि विडुदल चेयडं जरिगिंदी। जगन्मोहन रेड्डी अधिकारंलोकि राकमुंदु अनेक असत्यपु प्रचारालु असत्यपु वाग्दानालु మోసపూరిత హామీలు అవగాహన లేక ప్రభుత్వాన్ని నడపడం చేతగాక సంపద సృష్టించలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు గట్టి చెప్పాల వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు 100% జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేయించాడు ఇది అక్షర సత్యం పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు తెలుసు కానీ ఎన్నికల ముందు ఈ రోజు వాడు గుడివాడ ఎమ్మెల్యే మాట్లాడాడు ఈ రోజు మాని చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డి కూడా చెప్తా చంద్రబాబు నాయుడు గారికి శవరాజకీయాలు పుట్టుకతో వచ్చాయంట నిజమే శవాల దగ్గర చిల్లరేలుకునేనంటే ఇలాంటి వదవనా కొడుకల్ని ఎమ్మెల్యేలు చేయడమే ఆయన చేసిన తప్పు శవాల దగ్గర రూపాయి 2 రూపాయలు చిల్లరేరుకునేటువంటి ఈ చత్తనా కొడుకుని ఎమ్మెల్యేని చేయడమే ఆయన చేసినటువంటి తప్పు ఇలాంటి వాళ్ళని అనేక మందిని ఎమ్మెల్యేల్ని ఎంపీని చేసి ఆయన పాపం తప్పు చేశాడు మొన్న ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి మీద ఆమె ఒక రాజకీయ నిరుద్యోగ కుటుంబానికి సంబంధించినటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఆమెని ఎమ్మెల్సీని చేసి తెలుగు మహిళ అధ్యక్షురాలు చేసి 2 సార్లు మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆమె మీ ప్రాంతంలోనే నాని నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నీ భాషలోనే సమాధానం చెప్పగలం కానీ వాడు మాట్లాడుతానాడు మాలాంటి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తానాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తానా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళని పిలిపించి వాడు వెదవ మీరెందుకు వాడి స్థాయికి దిగజారుతారని అలా మాట్లాడొద్దండని చెప్తున్నాడు కాబట్టే మేము ఇంకా సహనంతో ఉన్నాము మా సహనాన్ని పరీక్షించొద్దు 70 లక్షల మంది పసుపు సైనికులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోసం త్యాగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అవసరమైతే ఆయన కోసం ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడబోము ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి